మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఇప్పటి వరకు ఈ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే మేము విడుదల చేసే ప్రతి ఒక్క వీడియోని మీరే ఫస్ట్ చూడగలుగుతారు. కాబట్టి తప్పగా వీక్షించండి, మరి దైవ దీవులు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చూసారా, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇది వెలుపలి ఆవరణం, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు లోపలి ఆవరణం ఉంది కదా, దాని కొలతలు చెప్తున్నాను, రాసుకోండి, దాని కొలతలు రాసుకోండి. లోపలి ఆవరణం యొక్క కొలత ఏంటంటే పరిశుద్ధ స్థలం యొక్క కొలత. ఇప్పుడు నేను చెప్పేది పరిశుద్ధ స్థలం యొక్క కొలత 20 మూరలు అంటే 30 అడుగులు. 20 మూరలు అంటే 30 అడుగులు. ఏది? పరిశుద్ధ స్థలం పొడవు. ఎస్. అండ్ దాని తర్వాత ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం ఏంటంటే 10 మూరలు అంటే 15 అడుగులు. ఆ పార్ట్ అతి పరిశుద్ధ స్థలం యొక్క పొడవు ఎంత అంటే 10 మూరలు అంటే 15 అడుగులు. వింటున్నారు మీరు? ఓకే. దాని వెడల్పు ఎంత అంటే దాని వెడల్పు మనం చెప్పుకుంది పొడవు, దాని వెడల్పు ఏంటంటే 10 మూరలు. 10 మూరలు అంటే 15 అడుగులు. అందరికి అర్థమైందా? ఒకసారి చెప్తారా? చెప్పండి. అవుటర్ కోర్టు పొడవు ఎంత అండి టోటల్గా? 150 అడుగులు. వెడల్పు ఎంత? 75 అడుగులు. గేట్ ఎంత? 30 అడుగులు. ఇది అవుటర్ కోర్ట్. లోపల ఉన్నటువంటి ఇన్నర్ కోర్ట్ లేకపోతే పరిశుద్ధ స్థలం ఎంత? 30 అడుగులు పొడవు, 10 అడుగుల ఐ మీన్ 15 అడుగుల వెడల్పు. అట్లాగే 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు. అది అతి పరిశుద్ధ స్థలం. ఇది మీకు ఇక్కడ దాకా అర్థమైందా? ఓకే. నౌ లిజన్. మీరు ఇక్కడ స్తంభాలు చూస్తున్నారా? ఇక్కడంతా స్తంభాలు, దాని చుట్టూ స్తంభాలు చూస్తున్నారు కదా. ఈ స్తంభాలన్నీ కూడా ఎంతయ్యా అంటే 48 స్తంభాలు అన్నమాట మొత్తం. 48 48 స్తంభాలు. ఇది కూడా సేమ్ తుమ్మకర్రతో చేసినవే. ఓకే. 48 స్తంభాలు మీకుంటాయి, చెప్తాను వినండి. 48 స్తంభాలు. దీని హైటు వచ్చేసేసి 15 అడుగుల ఎత్తు. ఒక్కొక్క స్తంభం యొక్క హైట్ ఎంత అంటే 15 అడుగులు, 15 ఫీట్ హై. ఒక్కొక్క స్తంభం యొక్క హైట్ అది. తర్వాత అవి ఎంత వైడ్ అంటే వైడ్ మందం. ఎంత మందం అంటే అవి ఎంత మందం, మందం ఎంత అంటే 4 అంగుళాల మందం. 4 అంగుళాల మందం. అట్లాగే 27 అంగుళాల వెడల్పు. 27 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల మందం, 15 అడుగుల ఎత్తు. ఇది ఒక్కొక్క స్తంభం యొక్క కొలత. చూస్తున్నారు మీరు 48 స్తంభాలు చుట్టూ కూడా. అర్థమైందండి? ఓకే. నా ఓకే, మీరు ఇది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. డీటెయిల్స్ చూడండి. ఒక్కొక్క స్తంభము ఇట్లాగా కింద వెండితో ఒక స్టూల్ ఉండేదన్నమాట. దానికి దాంట్లో కూర్చోబెడతారు, దీని మీద అది ఇలా కూర్చోబెడతారు అన్నమాట. ఈ తుమ్మకర్ర కదా, దీనికి ఉండే గుణం ఏంటయ్యా అంటే కొంచెం చెమ్మ తగిలితే చాలు, మళ్ళీ మొలిసిపోద్ది. ఇది మొలుస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, చిగురు వచ్చేస్తుంది.
కాబట్టి దేవుడు పెట్టిన ఏంటంటే, ఓకే నువ్వు తుమ్మకర్రతో చేయి స్తంభాన్ని, కానీ అది నేలను అంటకూడదు. నేలకి దానికి మధ్య వెండితో చేసినటువంటి ఒక దిమ్మ ఉండాలి. ఎందుకంటే అది తడవకూడదు, తడిస్తే మళ్ళీ దానికి చీకరు వచ్చేస్తుంది. తడిస్తేనే కాదు, భూమితో అటాచ్ అయితే, భూమితో అటాచ్ అయితే తడిసిందంటే మళ్ళీ చీకరు వచ్చేస్తుంది కాదు. అలా చేయొద్దు. మీకు ఎన్ని సాదృశ్యాలు ఏంటో నేను చెప్తాను. నా లిజన్ దిస్ కేర్ఫుల్లీ. సీరియస్లీ, తుమ్మకర్ర అనేటువంటిది మనుషుని యొక్క హృదయానికి, ఆయన తత్వానికి, మానవ పాపపు తత్వానికి సూచన ఉంది. ములులు ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా ఫర్నిష్ చేయబడినప్పుడు అది దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు అది ఎప్పుడు కూడా లోకమును అంటకుండా, మళ్ళీ లోకంలోకి వెళ్ళకుండా, ఒకవేళ తడిచినా కానీ దాన్ని చిగురించకుండా, దానికి భూమికి మధ్య వెండి దిమ్మని ఎట్లయితే చేయమన్నాడో అట్లాగే మనకి ఒక రక్షణ వస్త్రం అనేది దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధత అనేది దేవుడు మనకిచ్చాడు. అది ఉండబట్టే, అది మనం ఉంచుకోగలిగితేనే, అది ఎంత మందంగా ఉంటే అంతగా మనం పరిశుద్ధంగా దేవునికి డెడికేట్ అయి ఉండగలం. లేకపోతే మళ్ళీ ఏమవుతుంది, చెమ్మ తగిలి భూమికి అటాచ్ అయిందంటే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ ములులు వచ్చినట్టుగా కొంతమంది జీవితాలు అట్టగే ఉన్నాయి. ఎస్ఆర్ నో? డెఫినెట్లీ. బట్ యు సి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డెవలప్ ఎన్ డిఫరెంట్ డాక్ట్రిన్, బట్ కొన్ని ఆధ్యాత్మిక శక్తులు మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అందులో తిరుగులేదు, 100% నేర్చుకోవచ్చు. దేవుడు సమస్తం కూడా ఒక అద్భుతమైన మర్మయుక్తమైన వాటితోనే మలచి చెప్తాడు. అది మనం అర్థం చేసుకోగలగాలి. సో ఈ దెమ్మలో చూస్తే మీకు దట్స్ వాట్ యు అండర్స్టాండ్ హియర్. ఓకే అండి, ఆల్రైట్. ఇది చూస్తున్నారా చుట్టూ? ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోకూడదు, అదేంటంటే దెమ్మలు అయితే వేశారు కదా, 48 దెమ్మలు ఉన్నాయి కదా, 48 పోల్స్ ఉన్నాయి. నా లిజన్ కేర్ఫుల్లీ, అవన్నీ కూడా మధ్యలో రాడ్డుతో లింక్ అయి ఉంటాయి. ఒక రాడ్డు వాటిలో నుండి వెళ్తూ ఉంటుంది, అలా వెళ్ళకపోతే పడిపోతాయి. యు అండర్స్టాండ్? అలా వెళ్ళకపోతే పడిపోతాయి. గాలి వస్తే, ఇప్పుడు ఎడారిలో ఉన్నారు వాళ్ళు, అదే అరణ్యంలో ఉన్నారు, గాలి అని వచ్చినప్పుడు ఒకదానికొకటి లేకుండా అన్ని వేరువేరుగా విడివిడిగా ఉన్నాయనుకోండి, పడిపోతే అవకాశం ఉంది. అదే వాటన్నిటిని కనెక్ట్ చేసుకుంటా ఒక రాడ్ అలా వెళ్తున్నట్టుగా వెళ్తుంది అనమాట దాంట్లో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా, అట్లా అలా వెళ్ళడం ద్వారా దెమ్ములు చాలా చాలా స్ట్రాంగ్గా, ఎంత గాలి వచ్చినా కానీ పడకుండా ఒక గోడలాగా ఉండిపోతాయి. మీకు అర్థమవుతుంది చెప్పేది? అదేంటో తెలుసా మీకు? ఒక ఆధ్యాత్మిక సత్యం ఇందులో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ అందరినీ కలిపేది పరిశుద్ధాత్మ దేవుడే, ఐక్యపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే, నించోబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆర్ అండర్స్టాండింగ్? సో ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సత్యాలు. నౌ లెట్ మీ గో ఫార్వర్డ్. సో మనము ఈ ప్రత్యక్ష గుడారంలో మొదటిదైనటువంటి మందసమును కూడా మనం చూసాం. అండర్స్టాండింగ్? సో ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా చాలా ప్రముఖమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో మందసం. ఓకే, రెండో చూస్తే సముఖపు రొట్టెల బల్ల. చూడండి, సముఖపు రొట్టెల బల్ల, మీకు సన్నిధి రొట్టెల బల్ల అని మీకు 7వ పిక్చర్లో మీకు ఉంది అక్కడ చూడండి. సముఖపు రొట్టెల బల్ల, మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి పిక్చర్లో, ఐఎమ్ గివింగ్ ది డయాగ్రామ్ మీకు. మీకు మీ యొక్క బుక్లో లేదు ఇక్కడ, అంటే పిక్చర్ ఉంది కాను కొలతలు లేవు. కొలతలు రాసుకోండి. ఏమండి,
హైటు 3.5 అంటే 2 అడుగులు. ఏమండి? వెడల్పు 3.5 అంటే 1.5 అడుగులు. 1.5 అడుగులు ఇది. పొడవు 2 మూరలు అంటే 3 అడుగులు. గదవైందండి? మళ్ళీ చెప్తాను, వినండి. మీకు మళ్ళీ చెప్పమంటారా? హైటు 2 అడుగులు, వెడల్పు 1.5 అడుగు, పొడవు 3 అడుగులు. ఇది సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల యొక్క ఎంత హైటు, ఎంత వెడల్పు, ఎంత అనేది మీకు నేను అక్కడ చూపిస్తూ ఉన్నాను. చూద్దాం. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్లను చేయవలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలివి బంగారు రేకును దానికి పొడిగించి దానికి చుట్టూ బంగారు జావును చేయింపవలను. దానికి చుట్టూ బెత్తెడు బెద్దె చేసి దాని బెద్దెపైన చుట్టూను బంగారు జావ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాన్ని 2 కాళ్ళకు 4 మూలలో ఆ బంగారపు ఉంగరములు తగిలింపవలను. మరియు నీ యొక్క తుమ్మకరతో ఆ బలను చేయవలను. దాని ఓకే అయిపోయింది కదా. ఓకే ఓకే. బల్ల మోయటకు ఆ మోతకరలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలను. ఆ మోతకరలు తుమ్మకరలతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపాత్రులను, గిన్నెలను, పానీయర్పలను, పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఎందుకు ఉంచాడంటే దేవుడు దీన్ని, యాజకులు జాగ్రత్త గమనించాలి. యాజకులు రేయింబవళ్ళు దేవుని పరిచర్యలో ఉండేవారు. వాళ్ళకి షిఫ్ట్లు ఉండేవి. యాజక క్రమాలు 24. చెప్పండి ఒకసారి, యాజక క్రమాలు ఎన్ని అంటే 24 టీమ్స్ అన్నమాట. 24 టీమ్స్, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వారం లేదా 10 రోజులు అట్లా వాళ్ళకు ఒక డ్యూటీ ఉండేది. డ్యూటీ మళ్ళీ ఆ టీంలో మీకు అర్థమవుతుందా? ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ఆయన కింద యాజకులు ఎంతోమంది ఉండి దేవుని సముఖంలో రెయిన్బౌల్లో పనిచేసేవారు. ఒక్కొక్కసారి దేవుని పరిచయకు వచ్చారంటే కనీసం భోంచడానికి కూడా ఇంటికి వెళ్ళేంత అవకాశం వాళ్ళకు ఉండేది కాదు. మీ అందరికి అర్థమవుతుందా? అందుకే వాళ్ళు ఏం చేసేవారంటే, ఒకవేళ వారికి ఆకలి కానీ అట్లాగన్నా అయితే అక్కడే ఉన్న సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలను తిని యెహోవా దేవుని పరిచర్యలో వాళ్ళు లీనమైపోవాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఏం చేశారంటే సన్నిధిని రొట్టెల బల్ల ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల ఉండాలి, సన్నిధి రొట్టెల బల్ల ఉండాలి. ఆ రొట్టె బల్ల మీద రొట్టెలు ఉండాలి, ద్రాక్షరసం ఉండాలి. సో వాటిని తిని అవి తాగి వాళ్ళ పనిలో నిమగ్నం అవ్వాలి, రెస్ట్లెస్ అనమాట. ఎందుకంటే బలులు జరుగుతూనే ఉంటాయి, గదవుతుందా? అందుకోసం దీన్ని దేవుడు ఉంచాడు. దీన్ని సైజు అంతా, హైట్ అంతా మీరు చూసారా? మీకు అర్థమైందండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ధూమము వేయు వేదిక. మీకు అదే 7వ పేజీలో 6వ పేజీలో మీకు ఉంది, చూడండి దయచేసి. 6వ పేజీలో మీకుంది, కింద ఉంటుంది. నేను అదంతా చదవకుండా మీకు వీలైతే దాన్ని ఇదిగా చెప్తాను, దయచేసి చూద్దాం. చదవాల్సి వస్తుంది. ఓకే. మరియు దోమము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకరత దాన్ని చేయవలను. దాని పొడుగు 1.5 అంటే 2 మూరలు, పొడుగు 2 అడుగులు. 1.5 అంటే ఎంతండి?
ఒక నిమిషం అండి, దాని పొడుగు ఒక మూర, దాని దాని వెడల్పు ఒక మూర. ఓకే సార్ క్షమించండి, అడుగున్నారా అడుగున్నారా, పొడుగు అడుగున్నారా వెడల్పు అడుగున్నారా, పొడుగు అడుగున్నారా వెడల్పు అడుగున్నారా. అది చచ్చౌకముగా ఉండవలను. చచ్చౌకం అంటే స్క్వేర్, ఎటు చూసినా ఒకలాగే ఉండాలని. చచ్చౌకముగా అంటే స్క్వేర్, స్క్వేర్ లాగా ఉండాలి, ఎటు చూసినా ఒకలాగా ఉండాలని అర్థం. దాని ఎత్తు రెండు మూరలు, రెండు మూరలు అంటే మూడు అడుగులు, రెండు మూరలు అంటే మూడు అడుగులు. దాని కొమ్ములు దానితో ఏకఖండమై ఉండాలి. అంటే నువ్వు చేసేటప్పుడే కొమ్ములు ఇలా ఏకఖండం ఉన్నట్టు చేయమని చెప్పాడు దేవుడు. మీరు అక్కడ ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని పైభాగమునకు దాని నాలుగు ప్రక్కలకును కొమ్ములకును బేలి బంగారుతో పొదిగించినటువంటి దాని పొదిగించి దాని చుట్టూ బంగారు జావను చేయవలను. దాని జావకు దిగువన దిగువను దానికి రెండు బంగారు ఉంగరమును చేయవలను. దాని రెండు ప్రక్కలందు దాన్ని రెండు మూలల మీద వాటిని ఉంచవలను. ఓకే, అవి దాన్ని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రలతో చేసి వాటికి బంగారు రేఖను పొదిగిపోలేను. ఓకే, మీకు అందరికి అర్థమైందా అది? ఇగో ఇదండి, ఒకసారి చూడండి, లుక్ ఎట్ దిస్ పిక్చర్. హైట్ మూడు అడుగులు, ఎటు చూసినా కానీ అడుగున్నారా, దేవుడు చేయమని చెప్పాడు. ఇలాగా మోయడానికి బంగారు పుంకరం తొలగించండి, అందులో కర్రలను పెట్టి మోత కర్రలను పెట్టి మోయాలి. దానిపైన ఏమేస్తారంటే ఇన్సెన్స్ వేస్తారంటే సాంబ్రాణి వేసి ఎప్పుడు కూడా సువాసన వెదజల్లేటట్టుగా ఉండాలని అని దేవుడు దాన్ని చేయమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏడు ద్వీప స్తంభములు. ఏడు ద్వీప స్తంభములు మీకు పక్క పేజీలో ఉన్నట్టుంది, మీకు పక్క పేజీలో ఉంటుంది. ఓకే, నిర్మాకాండంలో 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షంలో చేయవలను, నకీషి పనిగాను ఆ దీపవృక్షం చేయవలను. దాని ప్రఖండములను దాని శాఖలను నకీషి పనిగా చేయవలను. దాని కలశమును దాని మొగ్గలను దాని పువ్వులను పువ్వులు దానితో ఏకఖండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగూడవలను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు ద్వీప వృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలను. మరియు దీపవృక్ష వృక్ష కాండములలో బాదము రూపమైన నాలుగు కలశములు వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను. ఓకే, ఇది మీకు చదివితే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ నౌ లెట్ మీ టెల్ యూ ది హైట్స్ అండ్ చూద్దాం, ఒకసారి పారామీటర్స్ చూద్దాం. మీరు చూస్తుంది ద్వీపస్తంభం, దాని యొక్క హైటు 2.5 మూరలు. 2.5 మూరలు అంటే, రెండు మూరలు అంటే మూడు అడుగులు, అర అంటే మరొక అర అనమాట, అంటే 3.5 అడుగుల ఎత్తు ఇది. 3.5 అడుగుల ఎత్తు, మూర వెడల్పు అంటే 1.5 అడుగులు వెడల్పు కింద బేసు, బేస్ ఏమో 1.5 ఉంటుంది, హైట్ ఏమో 3.5 అడుగుల ఎత్తు. ఆ తర్వాత దాన్ని దాని యొక్క పొడవు, అంటే ఈ పొడవు అలా వచ్చేసరికి 3.221 క్యూబిట్స్, అంటే 3 మూరలు అంటే 2 మూరలు అంటే 3 అడుగులు, 3 మూరలు అంటే 4, అంటే 5 దగ్గర దగ్గర 6 అడుగుల అంతేనా? ఓకే చెప్తానా అండి, 3 మూరలు అంటే 3.5 మూరలు, 4.5, 4.5 ఒక ఆల్మోస్ట్ హాఫ్, ఆల్మోస్ట్ 5 అడుగులు అంటే ఇలా ఉండి ఇలా ఉండేది ఇంత దీపస్తంభం. ఇట్స్ రియల్లీ అమేజింగ్.
దీంట్లో చాలా అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఇప్పుడు జాగ్రత్త విందాం. ఓకే, మనకి 7 దీపములు ఉంటాయి పైన, 7 దీపములు. ఒక్కొక్క బ్రాంచ్కి మనకి 6 ఉంటాయి. అవి ఇవి మొత్తం లెక్క పెడితే మనకి, మీకు తెలుసా ఎన్ని వస్తాయో? 66 వస్తాయి, 66 వస్తాయి. ఇక్కడ మీకు పిక్చర్లో క్లారిటీ లేకపోయినా, ఇటువైపు అంటే కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి పూలను, ఈ ఏమంటారు, ఇవి ఉన్నాయి కదా మొగ్గ పువ్వులాగా ఉండేటువంటి, దేవుడు చేయమని చెప్పాడు, వాటిని మనం లెక్క పెడితే ఒకవైపు 39 వస్తాయి, ఇంకోవైపు 27 వస్తాయి. ఇట్స్ అమేజింగ్. ఒకవైపు 39 వస్తాయి, ఇంకోవైపు 27 వస్తాయి. బహుశా మీకు రాసిన దాంట్లో దయచేసి ఒకసారి మీ బుక్ తీయండి. మీ బుక్లో ఒకవేళ ఈ సంఘటన గురించి రాసి ఉన్నాడేమో చూద్దాం. గంగాలము కాదు, ముప్పై రెండవ పేజ్ చూడండి. దీపవృక్షము అని ఉంటుంది మీకు, 32వ పేజ్. ఓకే, దాంట్లో మీకు నేను చెప్పినటువంటి అవగాహన అయితే మీకు ఇవ్వలేదు. మీరందరూ మన ఎల్రోయి బైబిల్ కాలేజీలో ఉన్నారా? ఆ గ్రూప్లో ఉన్నారా? మిగతా వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళందరూ యాడ్ అవ్వండి. నేను మీకు డిజిటల్ ప్రత్యక్ష గుడారం విత్ పిక్చర్స్ అండ్ మెనీ డిఫరెంట్ అవగాహన వచ్చేటువంటివి తెలుగులో మీకు పంపిస్తాను. ఐ విల్ గివ్ మీ మై నోట్. ఓకే, మీరు పిక్చర్స్ తీసుకోవాల్సిన మీకు డైరెక్ట్గా మీకు మీ మొబైల్కి వస్తాయి, దయచేసి అందులో యాడ్ అవ్వండి. ఆల్రైట్, నౌ లిసన్ దిస్ కేర్ఫుల్లీ. దేవుడు ఎంత అద్భుతంగా దీన్ని చేయమని చెప్పాడో మీరు ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకి ఒకవైపు 39, ఇంకోవైపు 27 పూలు ఉంటాయి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే 39 బుక్స్, 27 బుక్స్ పాత నిబంధన కొత్త నిబంధనకి సరిపోయేటట్లుగా, లేకపోతే అలా అవగాహన వచ్చేటట్లుగా. అండ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి ముందే తెలుసు, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ముందే తెలుసు. అలా దేవుడు వాటిని పెట్టడం చాలా ఆశ్చర్యం. అయితే ఇందులో మీకు ఒక అద్భుతమైన సత్యాన్ని కూడా నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా గమనించండి, ఈ 7 ద్వీపములు ఇస్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి 7 పండగలకు కూడా సూచనగా ఉన్నాయి. 7 ద్వీపములు ఇస్రాయేల్ ప్రజలకు ఉన్నటువంటి 7 పండగలకు కూడా సూచనగా ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి 7 సీజన్స్ కూడా సూచనగా ఉన్నాయి. ఐ విల్ ట్రై టు టెల్ యూ దోస్ థింగ్స్. మనం ఇంకా ముందుకెళ్తాము, అప్పుడు నేను మీకు తెలియజేస్తాను దాని గురించి. కొంచెం దీని గురించి కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఇస్రాయల్కు ఉన్నటువంటి 7 పండగల్లో 3 పండగలేమో స్ప్రింగ్ ఫీస్ట్స్ అంటాం. అంటే స్ప్రింగ్ ఫీస్ట్ అంటే మీకు తెలుసండి, స్ప్రింగ్ అంటే మనకి తెలుగులో ఏమంటాము, ఏ కాలం అది, స్ప్రింగ్ శీతాకాలమా? మరి ఫాల్ అంటే, అసలు యాక్చువల్లీ ఫాల్ అంటేనే శీతాకాలం, వర్షాకాలం, అదే వేసవకాలం కంటే ముందునేటువంటి పండగలు ఇవి. ఇవేమో ఫాల్ అంటేనేమో శీతాకాలంలో ఇవి. అలా మనకి 3 ఇటువైపు 3 అటువైపు ఉంటాయి, మధ్యలో ఉన్నదాన్ని పెంతుకోస్తు పండగ అంటాము. అయితే మీకు ఈ పండగల గురించి నేను కొంచెం వివరంగా తర్వాత నేను మీకు వివరిస్తాను, చూద్దాం. సో ఈ 7 ద్వీపం స్తంభముల ఒక పోలికను మనం చూసినప్పుడు దీంట్లో బైబిల్ యొక్క బుక్స్ యొక్క
మర్మం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వెళ్దాం, చూద్దాం నెక్స్ట్ అది ఇత్తడి బలిపీఠం. మీకు రెండో పేజీలో ఉంటుంది చూడండి, రెండో పేజీలో అంటే పిక్చర్స్లో రెండో పేజీలో మీకు ఇత్తడి బలిపీఠం ఉంది. ఓకే, ఇత్తడి బలిపీఠం ఉంది, ఒకసారి దాని గురించి చూద్దాం. దీని యొక్క సైజు మరియు 27వ అధ్యాయంలో ఒకటి నుంచి ఉంటుంది మనకి, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. 5 మూరలు అంటే 5 అలాగే 7.5 అడుగులు, 7.5 అడుగుల పొడవు అలాగే వెడల్పు కలిగినటువంటిది. ఎటు చూసినా కానీ 7.5 అడుగులు ఉంటాయి అన్నమాట. ఎటు చూసినా కానీ బలిపీఠము తుమ్మకర్రతో నువ్వు చేయవలను. ఆ బలిపీఠము చచ్చవకం కానీ ఎటు చూసినా కానీ స్క్వేర్ లాగా ఉండాలి, చచ్చవకంగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. 3 మూరలు అంటే 4.5 అడుగులు హైటు. ఎంతంటే ఎంత హైటు, బహుశా 4.5 అడుగులు అంటే ఎంత హైటు, 4.5 అడుగులు ఉండాలి. దాని కొమ్ములు దాని తేకనం ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను, ఎందుకంటే యాష్ పడ్డానికి కాల్చిన తర్వాత దాని ఏమంటారు బూడిద పడ్డానికి చేయాలి. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠం నడిమిన వరకు చేరినట్లు దిగున బలిపీఠం క్రింద దాన్ని ఉంచవలను. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. ఓకే, ద పిక్చర్స్ నేను మీకు మళ్ళీ వేరే పిక్చర్స్ ఉన్నాయి చూపిస్తాను క్లారిటీ లేకపోతే, బట్ మీకు నేను ఆల్రెడీ చేసిన దాంట్లోనే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ చూపిస్తే ఇలా బ్లర్ వస్తుందని నాకు తెలియదు. నేను చేసిన నా దగ్గర అయితే క్లారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ రాసుకోండి, ఇత్తడి గంగాళము రాసుకోండి. ఇంకోటి ఇత్తడి గంగాళము అక్కడ ఉంది, మీకు 3వ పేజీలో ఉంది చూడండి, ఇత్తడి గంగాళము. మరి యెహోవా మోషేతో ఇట్లా నేను కడుక్కుంటకు నువ్వు ఇత్తడితో ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠం నడుము దాన్ని ఉంచి నేలతో నింపవలను. ఆ నేలతో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుక్కునవలను. వారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠం నద్దుకు వచ్చినప్పుడు తాము చావకు ఉన్నట్లు నేలతో కడుక్కునవలను. తాము చావకున్నట్లు తమ కాళ్ళను చేతులను కడుక్కునవలను. అది వారికి అనగా అతనికి అతని సంతతి వారికి తరతరము నిత్యమైన కట్టడగా ఉండును. ఓకే, సో ఇది క్లీనింగ్ అన్నమాట, ఇది క్లీనింగ్ కోసం దేవుడు చేయమని చెప్పాడు. ఆల్రైట్, మనము లోపలి ఆవరణము వెలుపల ఆవరణం చూసుకున్నాం కదా. ఒకసారి మీకు ప్రత్యక్ష గుడారము లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, ఒకసారి వినండి. మనం చూసేది పరిశుద్ధ స్థలం, ఇదంతా కూడా పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో కనబడేది సముఖపు రొట్టెల బల్ల, లెఫ్ట్ సైడ్లో కనబడేది దీపవృక్షము, అండ్ మన ఎదురుగా ఉండేది ఏమంటారు దోము వేయటువంటి దూపవేదిక ఇది. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా యాజకుడు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అడ్డతెర దాటి లోపలికి వెళ్ళి మందస్సం మీద తాను అర్పించినటువంటి బలి యొక్క ఆ రక్తమును చిందించేవిడ తప్ప ఇది దాటి మాత్రం ప్రతిసారి వెళ్ళడానికి కుదరదు. ఓన్లీ వన్ టైం వీళ్ళకున్నటువంటి ఫీస్ట్లో ఒక ఫీస్ట్ ఏంటంటే అటోన్మెంట్ డే అంటాం. అటోన్మెంట్ డే పాప పరిహారార్థపు
బలి దినము అని ఉంటుంది ఒకటి, పాప పరిహారార్థపు బలిదినం. ఆ దినము మాత్రమే యాజకుడు తన్ను తాను దేవుని యొద్ద క్షమాపణ అడగడానికి తన తానుగా తన కుటుంబానికి ఒకటి బలి అర్పించి, ప్రజలందరి కొరకు మరొకటి అర్పించి, ఆ రెండింటిని తీసుకుని వెళ్ళి వాటి యొక్క రక్తాన్ని చిలకరించాలి. ఎక్కడ? మందస్సు మీద. సంవత్సరానికి ఒక్కసారే. మీకు అర్థమవుతుందా? ఇక అప్పటి వరకు అందరు ఇక్కడ దాకా రావడమే, అక్కడ దోమం వేయడం అక్కడ దాకా రావడమే తప్ప ఎవరు దీన్ని దాటి వెళ్ళడం అనేది కుదరదు. అది ప్రత్యక్ష గుడారం యొక్క టోటల్ పారామీటర్స్, వాటి యొక్క కొలతలు అవంతా కూడా. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నానంటే మీకు ఒక 3D పిక్చర్ చూపించబోతున్నాను. అది చూస్తే మీరు ఏకంగా అందులో ఉన్నట్టు అనిపిస్తుంది. యూ విల్ సీ దట్ వన్. బట్ నౌ ఇంకొంచెం మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఉన్నాయి. అద్భుతమైన విషయం ఒకటి, ప్రత్యక్ష గుడారంలో క్రీస్తు సబ్జెక్ట్. ఇప్పుడు దాకా మీరు ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత హైట్ ఉంది, ఇవే. బట్ అసలైన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ప్రత్యక్ష గుడారంలో క్రీస్తు. క్రీస్తుని మనం ఏ విధంగా చూడొచ్చు, అసలు క్రీస్తు అక్కడ ఎలా ఉన్నాడు అనేది మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రత్యక్ష గుడారము ఎడారిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ షాట్ కనుక ఇస్తే, హెలికాప్టర్ షాట్ అంటాం, పైనుంచి డ్రోన్ పెట్టి కనుక చూస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అంటే ఇందులో మీకు ఎంత అద్భుతమైన సత్యం అంటే, మీరు మీ బుక్లో కూడా నేను ఇచ్చినట్టున్నాను, ఒకసారి నేను చూస్తాను. యా ఆఫ్ కోర్స్ మీకు ఉందిలే, కానీ ఎక్కడ మీకు ఎందో పేజీలో ఉంది, ఎందో పేజీలో మీకు రాశారులే, కానీ దానికన్నా దీనికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అంటే ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి నా దగ్గర, మీరు అవి చూడొచ్చు. 4వ పేజీలో కూడా ఉంది, బట్ 8వ పేజీలో మీకు వారి గురించి రాయబడింది. నేను చెప్తాను, దయచేసి 8వ పేజీలో మీకున్నటువంటి దాంట్లో రాసుకోండి, డీటెయిల్స్ రాసుకోండి, నేను చెప్తాను రైట్ నౌ. అయ్యో ఐఎమ్ సారీ.